నా పేరు జాన్సిప్రియ మా హస్బెండ్ పేరు కందుకూరి పవన్ మేమిద్దరం గత 5 ఏళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాము ఉల్లగొండలో మ్యారేజ్ చేసుకున్నాము జూపడ గ్రామం మాది ఇట్లా మాది ఖమ్మం జిల్లా అబ్బాయిది జూపడ గ్రామం మేము ఉల్లగొండలో మ్యారేజ్ చేసుకున్నాము 24 జనవరి 24వ తారీఖు మ్యారేజ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాతకి కూసమంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము అక్కడే అక్కడికి వెళ్తే తిరుమలై పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి మీరు అనంటే అక్కడి నుంచి తిరుమలై పాలెం పోలీస్ స్టేషన్ కి వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాతకి మా తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించారు పిలిపించిన తర్వాతకి అందరూ వచ్చారు వచ్చిన తర్వాతకి మా యొక్క తల్లిదండ్రులు మాట్లాడి కుల వివక్షంతో మాట్లాడి కుల భేదాలతో మాట్లాడి వారు నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు అందరూ పోలీసులందరూ సమక్షంలోనే తీసుకొని వెళ్ళారు మీ తల్లిదండ్రులతోనే వెళ్ళిపోమ్మ మీ అక్క పెళ్ళైంది మీ అక్క పెళ్ళి కుదిరిందంట 3 నెలల తర్వాతకి నేను అబ్బాయితో మీ అబ్బాయికి అప్పగిస్తాము అని చెప్పి నన్ని మాటలతో నమ్మించి నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాతకి నన్ను మా నాన్న చిత్రహింసలు పెట్టి బాగా కొట్టడం తిట్టడం టెస్టర్లతోని పొడవడం ముక్కు మీద గుద్దితే రక్తం రావడం ఇలాంటివన్నీ జరిగినాయి ఇప్పుడు వెనుక మా ఇద్దరికి న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ ముందు అయితే ఆత్మహత్య చేసుకుంటాము ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నా వెళ్ళిన తర్వాతకి వాళ్ళు ఏమన్నారు అంటే ఏఎస్ఐ ఇట్లా అన్నారు కదా వీళ్ళమ్మ అన్నది కదా చేతులు లేనోడు కాళ్ళు లేనోడు ఎట్లా చేసినావు ఎట్లా పోషిస్తావు అని వాళ్ళమ్మ గలీజ్ గలీజ్ మాటలు తిట్టింది అసలుకి మేము ఇద్దరం కలిసి ఉన్నామని అనుకుంటున్నాము అసలు బాగా తిట్టి టార్చర్ చేయటం అక్కడి నుంచి ఇక్కడికి అమ్మాయిని బలవంతంగా తీసుకొని వెళ్ళారు ఆ రోజు చాలామంది ఫోన్ చేసినా కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు నేను మొన్న అమ్మాయి ఫోన్ చేసింది 31వ తారీఖు ఫోన్ చేస్తే నేను సూర్యాపేట దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ పరారయ్యాను తర్వాతకి మా అన్న వాళ్ళకి ఫోన్ చేసి ఏఎస్ఐ ఫోన్ చేసి వాళ్ళమ్మ వాళ్ళు పురుగుల మందు తాగారు వాళ్ళ అక్క అన్న వాళ్ళ డాడీ అన్న వాళ్ళ అమ్మ అన్న చచ్చిపోతారని బెదిరించారు అక్కడి నుంచి అటావిటీగా ఈరోజు పొద్దున తెల్లారుజామున 4 గంటలకు ఇక్కడికి వచ్చాము ఇప్పుడు సర్పంచ్ రేపు ఈరోజు 10 గంటలకి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక చెప్తామన్నారు మా నాన్న నాకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆ అబ్బాయి నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళిపోతే ఆ అబ్బాయి కిడ్నాప్ చేశాడు నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినా నన్ను కిడ్నాప్ చేశారు అని బలవంతంగా నా చేత ఒక లెటర్ రాయించి నాకు ఇష్టపూర్వకంగా లేకపోయినా నీ ఇష్టపూర్వకంగానే రాస్తున్నానని నన్ను టార్చర్ చేస్తూ ఒక లెటర్ రాపించాడు అది మాత్రం అబద్ధం నేను అది నా ఇష్టపూర్వకంగా రాయలేదు మా నాన్న టార్చర్ చేస్తేనే నేను ఆ లెటర్ రాసి సంతకం పెట్టాను అది నా ఇష్టపూర్వకంగా రాయలేదు నేను నా భర్త కావాలి నేను నా భర్త దగ్గరే ఉంటాను